ఓవి గారు మనతోటి పూర్ణచంద్ర గారు, మాజీ ఏసీబీ డీజీపీ, గతంలో వైజాగ్ కమిషనర్గా కూడా పనిచేస్తున్నారు. పూర్ణచంద్ర గారితో మాట్లాడదాం. పూర్ణచంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ఈ ఈ అచ్యుతాపురం సెజ్ పేలుడు దుర్ఘటన ఎంతోమందిని క్షతగాత్రులు చేసింది, ఎంతోమంది ప్రాణాలను కబలించేసింది. సో ఎందుకు ఇలాంటి దుర్ఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి? ఆల్రెడీ జరిగిన తర్వాత ప్రభుత్వం సహాయక చర్యలు చేస్తూ ఉంది, క్షతగాత్రులకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తుంది, మృతులు ప్రకటిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1 కోటి రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం మృతులకి. అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే ప్రకటించింది. ఇప్పుడు ఎమ్మెల్యే సుందర్ప విజయ్ కుమార్ గారు కూడా దగ్గరుండి, నిన్నటి నుంచి కూడా దగ్గరుండి, నా నియోజకవర్గంలో జరిగిన ఈ దుర్ఘటన మీద పూర్తిగా మేమందరం కూడా సహాయ చర్యలు పాల్గొంటున్నాం అని చెప్పేసి కూడా వారు కూడా చెప్తా ఉన్నారు, పాల్గొన్నారు. ఆల్రెడీ ఆ విజువల్స్ కూడా మనం చూపిస్తాం. అయితే ఇది వెంటనే మళ్ళీ రాజకీయ రంగం పులుముకుంటూ బొత్స సత్యనారాయణ గారు అసలు క్షతగాత్రులు ఈ ప్రభుత్వమే పట్టించుకోవట్లేదని చెప్పేసి మాట్లాడి మళ్ళీ ఇదంతా డైవర్షన్ మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళేటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రజల అయోమయానికి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. జరిగిన దుర్ఘటన ఏంటి, దాని మీద మనం మాట్లాడాలి. ఎందుకు భద్రతా ప్రమాణాలను ఎందుకు ఈ కంపెనీ పాటించలేదు? ఇలాగనే ఇంకెన్ని కంపెనీలు ఉన్నాయి? ఇంకెంతమంది కార్మికులు భవిష్యత్తులో వారి ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు? దాని మీద చర్చించాల్సినటువంటి రాజకీయ వ్యవస్థలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఎందుకు వస్తుంది పూర్ణచంద్ర గారు? ఇప్పుడు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి, అందులో డౌట్ లేదు. మనం ఏం చేస్తామంటే, భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు విపరీతమైనటువంటి స్పందన కనపడుతుంది మనకి. అందులో అసలు విషయాలు వదిలేస్తారు, ఆ రోజుకి పొలిటికల్ గా టార్గెట్ చేస్తారు, ఏదో కాలక్షేపం జరుగుతుంది, ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు, దాని ఏదో నివేదిక వస్తుంది అంటారు, తర్వాత మర్చిపోతారు. అందువలన మన వ్యవస్థలో మౌలికంగా చాలా లోపాలు ఉన్నాయి. ఇది రాజకీయ నాయకుల యొక్క పూర్తి వైఫల్యం. మీరు ఈ సెజ్లో, నేను గతంలో కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేశాను, ఒక్కొక్క ఇండస్ట్రీ దాదాపుగా 25-26 సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు క్లియరెన్సులు తీసుకుని ఇండస్ట్రీ నడుస్తుంది. ఈ ఇండస్ట్రీ నడిపే వాళ్ళు కూడా చాలామంది డబ్బున్నోళ్లే కానీ వాళ్ళకి ప్రొఫెషనలిజం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఏదో వ్యాపారం, ఇది ఎవరో ఒక ఐడియా ఇస్తారు, కూర్చుందాం, ఇక్కడ బాగా డబ్బులు వస్తాయి, సంపాదించుకోవచ్చు అనే ధోరణే కానీ, మంచిగా మనం వ్యాపారం చేయాలా, ఒక మంచి విలువలతో వ్యాపారం చేయాలనే దృష్టి ఉండదు. వాళ్ళు కూడా ఒక రాజకీయం అనేటువంటి దన్ను ఒకటి ఏర్పాటు చేసుకుంటారు, క్లియరెన్సులు తెచ్చుకుంటారు, ఈ 25-26 డిపార్ట్మెంట్ల మీద ఒత్తిడి పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ క్లియరెన్స్లు అన్ని పట్టుకుంటారు. చాలా వరకు చాలా చాలా లోపాలు ఉంటాయి. ఆ ఆఫీసర్లు కూడా అలానే వాళ్ళు డబ్బులకు అలవాటు పడిపోయి లంచాలు తీసుకుని వీళ్ళకి క్లియరెన్స్లు ఇచ్చేస్తూ ఉంటారు. చెకింగ్ చేయాలి, రెగ్యులర్ చెకింగ్ చేయాలి, చేయరు. రెగ్యులర్ చెకింగ్ వీళ్ళు ఎందుకు వెళ్తారంటే, వాళ్ళు మామూలు కోసం వెళ్తారు. వాళ్ళు కూడా వీళ్ళని మేనేజ్ చేయటం నేర్చుకుంటారు. ఇంకా నిజంగా చెప్పాలంటే, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి, ఇప్పటి ఎమ్మెల్యే నాకు తెలియదు కానీ గతంలో నాకు తెలిసిన ఎమ్మెల్యేలు, వాళ్ళకి మంత్లీస్ ఇస్తారు ఈ ఇండస్ట్రీస్ కూడా, డబ్బులు వసూలు చేసుకుంటారు వీళ్ళు. అంటే ఈ ఎమ్మెల్యేలు అయ్యి వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టినాక వాళ్ళ డబ్బులు వసూలు చేసుకోవటం మీద దృష్టి ఉంటుంది, కానీ ప్రజల యొక్క ధన మాన ప్రాణాల మీద వాళ్ళకి ఏ రకమైన ఇది ఉండదు. ఇదంతా ఒక ప్రైవేటైజేషన్ అనమాట, ఆఫ్ దేర్ ఓన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ ఇంతటితో ఆగవండి. ఈ వ్యవస్థలో ఉన్న మౌలికమైన లోపాలే మనం హుటాహుటి కింద పరిగెత్తడం, చూపించటం, వాళ్ళకి ఎక్స్గ్రేషియాలు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అది పెద్ద విశేషమేం కాదు, వెళ్ళటం గొప్ప విశేషం కాదు, లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ డబ్బు ఎక్స్గ్రేషియా ఇవ్వటం, కంపెనీ డబ్బు ఇవ్వటం, అదే పెద్ద విశేషమేం కాదు, డబ్బులదేముంది. కానీ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ అసలు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవి సిగ్గుపడాల, కన్సర్న్ అధికారులు, హెచ్ఓడీలు కానీ, కన్సర్న్ మంత్రిత్వ శాఖలో గతంలో ఉన్న వాళ్ళను కూడా ఇక్కడ రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం. ఇవి బేసికల్ గా క్రైమ్. వాట్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్రైమ్. ఇట్లాంటి కేసెస్, ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టి, మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఉంటుంది, వాళ్ళు కూడా దీనిలో లోపాయకారిగా చూసి చూడనట్టు పోతారు. రియాక్టర్స్ ఎప్పుడు చెక్ చేయాల్సి ఉంటుంది, చెక్ చేయరు. అంటే వాళ్ళలో ఉన్న విభేదాలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు, కానీ ఈ ప్రతి కంపెనీలో యాజమాన్యాల్లో విభేదాలు ఉండకుండా ఉండవు. కానీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఆ కంపెనీని నడపాల్సినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు ప్రొఫెషనల్ గా నడపాలి, నడిపే విధంగా ఈ డైరెక్టర్స్ కానీ వీళ్ళు వ్యవహరించాలి. మన దేశంలో ఏంటంటే ప్రాబ్లం, ముఖ్యంగా మన రాష్ట్రంలో
ఇవి డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు అనే ధోరణి ప్రబలటమే దీనికి కారణం. డబ్బుంటే నేను ఎమ్మెల్యే కావచ్చు, డబ్బుంటే ఇండస్ట్రీ పెట్టచ్చు, నేను అధికారిని కాబట్టి ఎంత డబ్బు అయినా సంపాదించవచ్చు. ప్రతిదీ డబ్బు మూలకంగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పనిచేసేటువంటి ఇప్పటికిప్పుడు ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ ఇన్సిడెంట్కి మనం ఏం చెప్పలేకపోయినా, వాళ్ళు బాధ్యులు చేయలేకపోయినా, ఈ వ్యవస్థలో వాళ్ళు ఏదో ఒకనాడు ఇంత సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ చేయకపోవడం మాత్రం ఈ రాజకీయ వ్యవస్థ కారణం. అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. జరిగిన అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నా టైంలో జరగలేదు, కానీ స్టీల్ ప్లాంట్ లో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అది. సో స్టీల్ ప్లాంట్ లోపల ఒక ఫర్నెస్ లో పాపం వాళ్ళు ఇదైపోయారు. సో దాని వల్ల జరిగింది. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళకున్నటువంటి కన్సర్న్, ఇంజనీరు చేసినటువంటి కొన్ని రాంగ్ క్యాలిక్యులేషన్ వల్ల జరిగింది. కానీ ఇలాంటి రియాక్టర్లు పేలటం అనేది నేను చూడలేను మేమున్న కాలంలో. కాకపోతే ఈ ఫార్మా సంబంధించి అసలు నాకు నేను ఉన్నప్పుడు వచ్చినాక కూడా వీళ్ళని లోకల్ ఎమ్మెల్యేస్ బాగా హెరాస్ చేస్తారండి. వీళ్ళ వీక్ పాయింట్లు పట్టుకుని డబ్బులు వసూలు చేస్తారు. వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ ఏం చేయలేరు. వీళ్ళకి ఈవెన్ ముఖ్యమంత్రి దాకా కంప్లైంట్ వెళ్ళినా కానీ ఆ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేరు, ముఖ్యమంత్రులు కట్టడి చేయలేని సిచ్యువేషన్స్ గత 10 సంవత్సరాల్లో ఉన్నాయి ఈ ఫార్మా నుంచే. అందువల్ల ఇది ముఖ్యంగా ఏంటంటే పై స్థాయిలోంచి దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు మనం ఏదో వెళ్ళేసి చూసేసి పరామర్శ అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా దాదాపు కొత్త ప్రభుత్వం వచ్చి 2 మంత్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం దీనికి ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వానికి కానీ మనం బాధ్యుల్ని చేయకూడదు అని అనుకోవచ్చా సార్? ఇప్పటిది కాదు కదా, రాజకీయ వ్యవస్థలో ఇప్పుడున్న వాళ్ళు ఈ 2 నెలల్లో ఏం చేస్తారు. కానీ 2 నెలల సమస్య కాదండి ఇది. ఇది మనం గత 15-20 సంవత్సరాల నుంచి మనం అనలైజ్ చేస్తే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక రకమైనటువంటి దేర్ ఇస్ నో ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేషన్, దేర్ ఇస్ నో ప్రొఫెషనల్, దేర్ ఇస్ నో రూల్, ఓన్లీ రూలర్ ఏం చెప్తే అదే రూల్. సో ఈ మెయిన్ ప్రాబ్లం అది వస్తుంది, ప్రొఫెషనలిజం లేదు అడ్మినిస్ట్రేషన్ రన్ చేయటంలో. సో కేవలం వ్యాపారం కోసం మాత్రమే ఈ సంస్థ ఈ ఫ్యాక్టరీలు నిర్మిస్తారు. సో కాబట్టి వాళ్ళకి అవగాహన కూడా పూర్తిగా ఉండదు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి అంటారు. అవును, అదొకటి. ఆ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళేం వాళ్ళ యొక్క అధికారాలని మామూళ్ళ వైపు శ్రద్ధ ఉంటుంది కానీ వీటి మీద పెట్టరు. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా ఒక యంగ్ ఆఫీసర్ వచ్చి కంట్రోల్ చేస్తే అతనికి ఒక ఫోన్ వస్తుంది, అతను కామ్కుంటాడు, వైజాగ్ పోస్టింగ్ ఎందుకు వదులుకోవాలి. సో అందువల్ల మీరు యాక్చువల్గా చెప్పాలంటే మీడియా తరఫున గత 20 సంవత్సరాలుగా మీరు ఒక్కొక్క డిపార్ట్మెంట్, 26 డిపార్ట్మెంట్లు, లైన్ డిపార్ట్మెంట్స్, ఎక్సైజ్ దగ్గర నుంచి ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఈ 26 మంది అధికారులు గత 10 సంవత్సరాల్లో ఎంతమంది ఉన్నారు, ఈ వాళ్ళకి నెల నెల మామూళ్ళు ఎంత అందుతున్నాయి, ఆ ఎమ్మెల్యేలకు ఎంత మామూళ్ళు అందినాయి, వాళ్ళ మీద కంప్లైంట్స్ ముఖ్యమంత్రి దాకా ఎన్ని పోయినాయి. ఈ ఫార్మా సెక్టర్ ఒకటే చూడండి చాలు. సో ఫార్మా సెక్టర్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, కంప్లైంట్ పోయినా కానీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఆయన ఉండకపోవచ్చు, నాకు తెలుసు ఒక స్పష్టమైన ఒక ఘటన. సో వాళ్ళు ఇలా వసూలు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే గత 10 సంవత్సరాలు అన్నాక నేను కూడా మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీ ఎంక్వైరీలో అది నీకు తెలిస్తే బాగానే ఉంటుంది. ఏమంటే చివరికి అక్కడికే వెళ్తుంది, ఎక్కడికి ఎవరు ఏది డిస్కస్ చేసినా రాజకీయ నాయకుల దగ్గరికే వెళ్తాయి. ఆ రాజకీయ నాయకులు ఈ రోజు ఒక పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు, కానీ వ్యవస్థ అట్లా ఉంది. ఇవన్నీ చాలా ఈజీగా తీసుకుంటారు లీడర్స్ కూడా, సీఎం స్థాయిలో కూడా ఈ విషయాలన్నింటినీ ఈజీగా తీసుకుంటారు. మనం ఏం చేసాం, ఈ రోజు వెళ్ళాం, బాగా పరామర్శించాం, వచ్చాం, చూసాం అనే దానిలో ఉండి ఇతర పార్టీల మీద మనం నెపాన్ని నెట్టేయటం అనేది సరే పొలిటికల్ చేస్తే చేశారు. కానీ నేను అనేది ఏంటంటే అసలు రాష్ట్ర స్థాయి అధికారులని వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయండి, 26 మంది అధికారులు ఉంటారు ఈ డిపార్ట్మెంట్స్, వాళ్ళ బాధ్యత ఏంటి ఇందులో? ఈ ఫ్యాక్టరీస్ ఎవరి కింద ఉందో, ఏ సెక్రటరీ దగ్గర ఉందో ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేయండి. అలానే ప్రతిదీ అనమాట, ఇండస్ట్రీస్ ఉంది, ఇండస్ట్రీస్ లో మీకు హెచ్ఓడి ఉంటాడు, ఆయన కమిషనర్ ఉంటాడు, ఆయన పేరు తెలుసా ఎవరికన్నా జనాలకి? ఆయన ఎప్పుడన్నా వచ్చి చూశాడా? అది ప్రశ్నించాడు. వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళు ఏంటంటే సెక్రటేరియట్ లో, హైదరాబాద్ లో, ఇక్కడైతే హైదరాబాద్ అక్కడైతే విజయవాడలో కూర్చుని ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేషన్ చేయరు హెచ్ఓడీలు.
స్థానికంగా విజిట్ చేయరు, తర్వాత వాటిని చెక్ చేయరు. ఇంత గత 30 సంవత్సరాల క్రితం పాలనలు ఎట్లుండేదంటే రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యారు అయ్యేవాళ్ళు ఆఫీసర్లు, తులమా ఫలం వస్తే తీసుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఎంత వచ్చింది, క్రితం సంవత్సరం ఎంత వచ్చింది, ఇప్పుడు నాకు ఇంకెంత ఎక్కువ డబ్బులు వస్తాయి అక్కడ పోస్టింగ్ కి, ఆ ఎమ్మెల్యేని పట్టుకుని అక్కడ ఉంటే మన జీవితం సరిపోతుంది. అంతేగాని నిజమైన అడ్మినిస్ట్రేషన్ ఆ సెక్రటరీలు చేస్తున్నారా? ఇప్పుడు సెక్రటరీని ఎంతవరకు, ఇప్పుడు అందుకే నేను ఏమంటానంటే రాజకీయం వైపు మనం వెళ్లకుండా అడ్మినిస్ట్రేషన్ వైపు గత 20 సంవత్సరాల్లో లేదా గత 10 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ ఫార్మా సెక్టార్ కి సంబంధించి రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క పాత్రని మీరు చూడండి. రాష్ట్ర స్థాయిలో ఫైర్ డిపార్ట్మెంట్ ఏ రకంగా క్లియరెన్సులు ఇచ్చింది, ఇండస్ట్రీస్ ఏ రకంగా ఇచ్చింది, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏ రకంగా ఇచ్చింది, వాళ్ళ మాన్యువల్స్ ఏం చెప్తే, అన్ని రూల్స్ ఉన్నాయండి, ఎక్కడ ఏది కూడా రూల్స్ లేకుండా లేదు, ప్రతి దానికి రూల్ ఉంటుంది. కానీ ఆ రూల్స్ పాటిస్తే పాటిస్తే పరిస్థితులు ఉండవు, పాటించకనే కదా. సో రాష్ట్ర స్థాయి అధికారులు మానిటర్ చేయరండి వాళ్ళకి ఈ ఉద్యోగం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వ్యవహార శైలి ఎట్లుంటది అంటే, ఇది పెద్ద గొప్ప ఉద్యోగం కింద తీసుకోడు ఆయన, ఇదేంటో లూప్ లైన్ పోస్టింగ్ లాగా తీసుకుంటాడు, బాధ్యతగా వ్యవహరించడం. సో మీరు అక్కడికి వెళ్ళి చూస్తే గనక, ఒక్కొక్క డిపార్ట్మెంట్ గనక మీరు చెక్ చేయగలిగితే, మీ స్టేట్ వైడ్ రిపోర్టర్స్ ఎవరైతే మీ బ్యూరో చీఫ్స్ ఉన్నారో, ఒక్కసారి గనక గత 10 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించి ఏ రకమైన ఉత్తర్వులు ఇచ్చారు, ఏమైంది అని గనక మనం విచారణ చేస్తే, అప్పుడు నేను అనుకుంటాను ఖచ్చితంగా బాధ్యతలు పెరుగుతాయి, అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది. ఈ రోజున కలెక్టర్, ఈ రోజున ఎస్పీ, ఈ రోజున్న డీజీ, ఈ రోజున్న సీఎం, ఈ రోజున్న మినిస్టర్ కాదండి మనం చూడాల్సింది, గతంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు అనేది చూడాలి. చాలా ఇంపార్టెంట్. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి కన్నా రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ అడ్వకేట్. రజనీ గారు